न्यूज हैदराबाद नामपल्ली एग्जिबिशन ग्राउंड्स अले बले संदर संदर बंडारू दत्तात्रेय कुमार्ते विजयलक्ष्मी आध्वर्यंलो जरुगुतुन्न कार्यक्रमान की माजी उपराष्ट्रपति वेंकय्य नायडु तो पाटुगा पलुवुरु गवर्नर्लु राजकीय प्रमुखुलु हाजरयारु। दसरा पंडुग संदर्भंगा प्रति एटा अले बले कार्यक्रमान निर्वहिस्तुन्नारु हरियाणा गवर्नर दत्तात्रेय। तेलंगाणा सांस्कृतिक बृंदालतो अतिथुलनु स्वागतिस्तुन्नारु। तेलंगाणा संप्रदाय वंटलतो भोजन एर्पाटु चेशारु। అతిథుల కోసం 150 రకాల వంటకాలు సిద్ధమయ్యాయి। అలాగే తెలంగాణ సంప్రదాయ వృత్తుల్ని ప్రతిబింబిస్తూ స్టాల్స్ ని కూడా ఏర్పాటు చేశారు। రాజకీయాలకు అతీతంగా ప్రతి ఏటా అలేబలే కార్యక్రమం నిర్వహిస్తున్నారు। కులమతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండాలన్న సంకల్పమే ఈ అలేబలే సంకల్పమన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు। ఇలాంటి కార్యక్రమాలు భావితరాలకు కూడా అందించాలని ఆయన ఆకాంక్షించారు। కార్యక్రమాన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్తూ భావి తరాలకు కూడా అందిస్తారని చెప్పి ఆశిస్తున్నాను। మన పండగలకు ఆధ్యాత్మిక ప్రాముఖ్యం ఎంత ఉందో సామాజిక ప్రాముఖ్యం కూడా అంత ఉంది। పండగ అంటే పూజలు ఆరాధనలు కాదు, పండగ అంటే అందరం కలిసి మెలిసి కబురు చెప్పుకోవడం, బంధాలను అనుబంధాలను మైత్రిని పరిపుష్టం చేసేటి ఒక గొప్ప సందర్భం పండగ। ఈ పండగకు సన్నద్ధం అవుతున్న దగ్గర నుంచి పండగ పూర్తి వరకు ప్రతి సందర్భంలో సమిష్టి తత్వం కనబడుతుంది, అంటే కలిసిమెలిసి ఉండాలి। ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఆలోచనలు కలుస్తాయి, సోదర భావం పెంపొందుతుంది, అలాగే ఫలితంగా మనుషుల మధ్య సమైక్యత వారధుల యొక్క నిర్మాణం కూడా జరుగుతుంది। ఐక్యంగా ఉండడం అంటే అంత ఒక మాట మీద నిలబడడమే కాదు, పక్క వారి ఆలోచనలను భావాలను కూడా గౌరవించడం, వారి ఇష్టానిష్టాలను కనుక్కొని సమిష్టి ఆలోచనతో కలిసి ముందుకు సాగడం। ఈరోజు నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నది అలై బలై కార్యక్రమ సందర్భంగా సమాజానికి నేటి సమాజానికి సమైక్యత అవసరం ఎంతో ఉంది। కుటుంబ సమైక్యత అలాగే ప్రాంత సమైక్యత అలాగే దేశ సమైక్యత ఇంకా ముందుకు వెళ్ళి అంతర్జాతీయ సమైక్యత కూడా అందరం కూడా కలిసి సాధించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది। ఈ కలిసిమెలిసి ఉండడం ఏమవుతుందో భారతీయ సాంప్రదాయంలో హిందూ సాంప్రదాయంలో మన పెద్దలు మనకు అందించినటువంటి పెద్ద వారసత్వం అది। అందువలన ఈ పాశ్చాత్య అనుకరణను వదిలిపెట్టి ఎవరికి వారే అనే భావం వదిలిపెట్టి మనం అంతా ఒకటిగా ఉండాలనే భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని ఇలాంటి పండుగల ద్వారా ముందుకు తీసుకెళ్ళాలి। సన్మానక రైతులందరినీ కూడా వేదిక మీదకి గీతామూర్తి గారు ప్రేమ్ సింగ్ రాథోడ్ గారు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము। ఇప్పుడు మాజీ గవర్నర్ మహారాష్ట్ర మాజీ గవర్నర్ గారు ఒక రెండు నిమిషాలు సార్ ప్లీజ్ రెండు నిమిషాలు మాజీ గవర్నర్ గారైనటువంటి శ్రీ విద్యాసాగర్ గారిని మాకు సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం। వేదికను అలంకరించిన పెద్దలు, ఈనాటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి శ్రీమతి విజయలక్ష్మి గారు, పోయినసారి కూడా విజయలక్ష్మి గారిని